చేసుకుంటే ఇంట్లో 10 నిమిషాల్లో అయిపోయే పని. కానీ అన్నిసార్లు కుదరదు కదా. కొన్నిసార్లు మీటింగ్స్ కోసమో ఎఫెక్ట్ కోసమో వెళ్ళి 100 తగలేయాల్సి వస్తుంది. సినిమాలు ఇన్ఫ్లుయెన్సో ఏమో తెలియదు, కానీ కాఫీషాప్కు వెళ్ళగానే ఐడియాలు తన్నుకొచ్చేస్తాయి. ఒక సిప్పేగానే కుప్పల కొద్ది కాన్సెప్ట్లు వచ్చేస్తాయి అనుకుంటారు చాలామంది. కానీ రాడ్ రియాలిటీ ఏంటంటే చాలాసార్లు మనం కట్టే బిల్లుకి మనకు వచ్చే ఆలోచనలకి అస్సలు పొంతనే ఉండదు. వీటన్నిటికంటే బాధ అనిపించే విషయం ఏంటంటే ఆ కాఫీ కూడా పెద్ద గొప్పగా ఉండి సావదు. టీ గురించి అయితే అసలు చెప్పుకోపోవటమే బెటర్. మనం ఇక్కడ కట్టే బిల్ గురించి పొరపాటున ఇంట్లో అమ్మకి తెలిసిందే అనుకో, ఆపకుండా 1/2 గంట క్లాస్ పీకుద్ది. యూనో వాట్, కాఫీ షాపులకు వచ్చేవాళ్ళు రకరకాలుగా ఉంటారన్నమాట. వాళ్ళలో మొదటి రకం ఏదో రాసుకోవటానికో చదువుకోవటానికో వచ్చేవాళ్ళు. రెండో రకం ఏమో మీటింగుల కోసం వచ్చేవాళ్ళు. మూడో రకం కాఫీని ఎంజాయ్ చేయటానికి, జస్ట్ అలా కూర్చొని చిల్ అవ్వటానికి వచ్చేవాళ్ళు. ఇంకా 4వ రకం ఉంటారు వీళ్ళు లైఫ్ స్పాయిల్ చేయటానికి, అదే పెళ్లి చూపుల కోసం వచ్చేవాళ్ళు అన్నమాట. ఈ పెళ్లి చూపుల బ్యాచ్ను చూస్తుంటే గత కొద్ది సంవత్సరాలుగా చూసిన షార్ట్ ఫిలిమ్స్ ఇన్ఫ్లుయెన్స్తోనో ఏమో తెలియదు, కానీ వీళ్ళు యాక్ట్ చేయడానికి వచ్చారా లేదంటే నిజంగా పెళ్లి చూపులకు వచ్చారో అర్థమై సాగుతాం. ఆడేమో ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తుంటాడు, ఈమెమో తలదించే సిగ్గుతో ముగ్గులేస్తుంటుంది. ఉఫ్, ఏంటో కొన్ని జీవితాలు. వీళ్ళందరినీ పక్కన పెడితే ఇంకో ఇంట్రెస్టింగ్ బ్యాచ్ ఉంటుంది, అదే వైఫై వాడుకోవటానికి వచ్చే బ్యాచ్ అన్నమాట. ఫోన్లే, అట్లీస్ట్ మనం కట్టే డబ్బులకు వాడన్నా న్యాయం చేస్తున్నాడు.